అందరికీ నమస్కారం అండి. సుశాంత్ ది అడ్మిన్ ఆఫ్ బార్బెల్ పిచ్ మీటింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ గురించి తెలియని వాళ్ళ కోసం చిన్న డిస్క్రిప్షన్ ఇస్తా. ఈ ఛానల్లో సినిమా రివ్యూస్ చెప్తారు. రివ్యూస్ చాలా సెన్సిబుల్గా ఉంటాయి. పర్సనల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూకి 90% మ్యాచ్ అవుతాయి. ఇతనికి 10K సబ్స్క్రైబర్స్ ఉన్న దగ్గర నుండి నేను ఫాలో అవుతున్నాను. సరే అండి, విషయంలోకి వెళ్దాం. సినిమా రివ్యూస్ చెప్పే ఇతను రీసెంట్గా ఏపీ పాలిటిక్స్ మీద ఒక అనాలిసిస్ చేసి ఎవరు గెలుస్తారో చెప్తూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియో దెబ్బకి టీడీపీ జనసేన వాళ్ళు కౌంటర్స్ ఇస్తున్నారు. అసలు నీకేం అవసరం, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు, నీకు మాట్లాడే రైట్ లేదు అన్న విధంగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ థింగ్ అండి, అసలు మీకేం రైట్ ఉందండి తన ఒపీనియన్స్ని కంట్రోల్ చేయడానికి? సరే సుశాంత్ మామ, అంటే నేను ముద్దుగా మామని పిలుస్తాను కామెంట్స్లో కూడా, సుశాంత్ మామ నాంచకుండా వీడియో స్టార్టింగ్లోనే జగన్ రెడ్డికి 120 నుండి 110 సీట్స్ వస్తాయని చెప్పేశాడు. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నా ఒపీనియన్ ప్రకారం, నేను స్టార్టింగ్లో చెప్తా, అది చాలా బయాస్డ్గా ఉందండి, అంటే జగన్ రెడ్డికి బయాస్డ్గా ఉంది. అది ఎందుకో కూడా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ అనాలిసిస్ మొత్తంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న నెంబర్స్ని మాత్రమే ఎలివేట్ చేశాడు. అంటే ఎలా అంటే, లాస్ట్ టైం 150 వచ్చినాయి, ఎంత వర్స్ట్ కేసు ఇంత పర్సంటేజ్ తగ్గినా కానీ 122-110 వస్తాయి అనే విధంగా, అంటే తను ఫస్ట్లో చెప్పాడు కదా, దాన్ని జస్టిఫై చేసేలాగే వీడియో ఉంటుంది మొత్తం. సో అగెనిస్ట్గా ఉన్న ఫ్యాక్టర్స్ కనీసం టచ్ కూడా చేయలేదండి. సుశాంత్ మామ, లాస్ట్ 2019 ఎలక్షన్స్లో జగన్ రెడ్డి గెలవడానికి చాలా ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యాయి. అవి ఇప్పుడు ఉన్నాయా? ఆల్మోస్ట్ లేవు. వాటిని కవర్ చేస్తూ నేను అంతకుముందు ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఈ వీడియోకి ముందు చేయాలని చేశాను. అది కూడా బాగానే ఉంటుంది వీడియో. ఇంకో విషయం మనం గుర్తుంచుకోవాలండి, 43,000 కోట్ల అవినీతి. అంటే ఆ రోజుల్లో సుమారు 7 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకి ఒక సంవత్సరానికి పెట్టే ఖర్చులో సగం డబ్బు, అంత భారీ మొత్తాన్ని దోచేశాడు అనే అభియోగం జగన్ రెడ్డి మీద ఉంది. 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇప్పటికే 31 కేసులు ఉన్నాయి. అయినా కానీ 151 సీట్స్ బంపర్ మెజారిటీతో గెలిచి సీఎం అయ్యాడు. జనాలు అవినీతినైనా సహిస్తారు అనే దానికి జగన్ గారి గెలుపు బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే జనాలు కూడా ఏమీ అంత సుతపోసలా లేరు కదండి, నోట్లకి ఓట్లు అమ్ముకుంటున్నారు. అందుకాడికి వాళ్ళ స్థాయిలో వాళ్ళు అవినీతి చేయడానికి వెనకాడరు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసే రైట్ మెయిన్ వాళ్ళకి లేదు. జగన్ రెడ్డికి పెట్టని కోట దళితులు. అంటే ఒక చిన్న రఫ్ క్యాలిక్యులేషన్ అండి, మరి ఇది రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు. రెడ్లో 6% ఉంటారు, వాళ్ళు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ జగన్ రెడ్డికే, జగన్ రెడ్డి వెనకాలే ఉంటారు. సెకండరీ క్రిస్టియన్స్, అన్ని క్యాస్ట్లో ఉన్న క్రిస్టియన్స్ ప్లస్ దళితులు, దళితులు 90% క్రిస్టియన్సే ఉంటారు. ఇవన్నీ వేస్ట్ చేసుకుంటే సాలిడ్గా జగన్మోహన్ రెడ్డికి ఉండే ఓట్ బ్యాంక్, అంటే ఏం జరిగినా చెక్కు చేరని ఓట్ బ్యాంక్ ఒక 38% ఉంటారండి. 35-38% పక్కాగా ఉంటారు. వాళ్ళలో వన్ ఆఫ్ ద మేజర్ స్టేక్ దళితులు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి పెట్టని కోట. మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని పిచ్చోని చేసి 1 ఇయర్ పాటు మానసికంగా వేధించారు. ఆ బాధ తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయాడు. పైగా ఆయన ఒక దళితుడు. ఈ 2024 కూడా దళితుల మీద అక్కడక్కడ వివక్ష ఉంది, అది కాదనలేని సత్యం. అలాంటిది ఆయన ఒక 25 ఏళ్ల క్రితం డాక్టర్ అయ్యాడండి. అంటే డాక్టర్ అయ్యడం అంటే ఈ టైం ఇప్పుడు కూడా కష్టమే డాక్టర్ అనేది. సో 25 ఏళ్ల క్రితం ఒక దళితుడు డాక్టర్ అయ్యాడంటే ఆయన లైఫ్లో ఎన్ని దాటుకుని వెళ్ళుంటాడండి, ఒక్కసారి ఆలోచించండి. అలాంటి వ్యక్తిని చంపారు. ఆత్మాభిమానం కోసం నిరంతరం పోరాడే దళితులు ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకుంటారా? సుశాంత్ మామ, నువ్వు కూడా ఆలోచించు, ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది కదా, ఇది నీకు కనబడలేదా? ఎస్పెషల్లీ దళితుల మీద జరిగిన దాడులే ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. న్యూస్ ఫాలో అయ్యే నీకు ఈ విషయాలు తెలియదా మామ? అపార్ట్ ఫ్రమ్ దట్, ఏపీ క్యాపిటల్ అనేది నేషనల్ లెవెల్లో పెద్ద జోక్ అయింది. ఒక స్టేట్కి పెట్టుబడి రావాలంటే ముందు చూసేది ఆ స్టేట్ క్యాపిటల్ ఏంటి అనేది మినిమం చెక్ చేస్తారు. అంటే అది ఫైనాన్షియల్గా వైబుల్ ఇవన్నీ కాదు, అసలు స్టేట్ పరిస్థితులు ఏంటని చెప్పడానికి ఆ క్యాపిటల్ చూసి చిన్న అంచనా వేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అవి ఇవన్నీ ఉంటాయి. అసలు మన స్టేట్కి క్యాపిటలే లేదు, అంటే తలలైన మొండులు లాంటిది మన స్టేట్. అది ఎలా అయింది? జగన్మోహన్ రెడ్డి వల్ల అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గెలిచాక అయ్యింది అది. జగన్మోహన్ రెడ్డికి ఆ 3 క్యాపిటల్స్ ఇష్యూ చాలా బ్యాక్ఫేర్ అయింది. ఇంకా డెవలప్మెంట్ విషయం దేవుడు ఎరుగు, అట్లీస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదండి, రోడ్స్ కూడా తిన్నగలేవు మన స్టేట్లో. దీనిపై జనసేన పార్టీ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ కూడా రన్ చేసింది. టీడీపీ సంబంధించి కొంతమంది నాయకులు లైక్ నా దేశ చింతమనేని లాంటి పొలిటీషియన్స్ సొంత డబ్బులతో రోడ్స్ వేశారు. ఇంకా చాలా ఫన్నీగా అయింది అది. అలాంటిది కూడా పెద్ద న్యూస్ అయింది. అవన్నీ నీకు కనపడలేదు సుశాంత్ మామ? ఇవే కాదు, న్యూస్లో హైలైట్ అయిన విషయాలు చాలా ఉన్నాయి, బట్ అవన్నీ నీకు కనపడకపోవటం ఐ డోంట్ నో వై.
సరే, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఎమోషనల్ కాంటెక్స్ట్. నువ్వు చెప్పినట్టు నెంబర్స్ మాట్లాడుకుందాం. లక్షల మంది గ్రాడ్యుయేట్స్ డైరెక్ట్గా ఓటేసింది 3 MLC సీట్లు. 3 MLC సీట్లు 102 నియోజకవర్గాలని కవర్ చేస్తాయి. సుమారు 12 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఓటేశారు అనుకుంటే నాకు కరెక్ట్గా నెంబర్స్ తెలియదు, కావాలని చూసుకో. నీకు బాగా వచ్చు కదా పవర్ బీఐ డేటా అనలిస్ట్ కదా నువ్వు. ఆ 3 MLC స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఒక్క చోట కూడా గెలవలేదు. ఆ 102 నియోజకవర్గాల్లో రాయలసీమ కూడా ఉంది. మన రాయలసీమ అంటే తెలుసు కదా, నార్మల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఫెచ్చింగ్ ఉంటాయి. బట్ ఇక్కడ రివర్స్ అయింది. వైఎస్ఆర్సీపీ తన అధికారాన్ని ఎలా వాడుకుంటుంది అనేది 4 ఏళ్ళ నుండి మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఈ ఎలక్షన్స్లో అయితే గెలవలేదు. అన్ అదర్ హ్యాండ్, ఆ 3 MLCల్లో ఆ శ్రీకాంత్ కంచర్లని సంథింగ్ ఎవరో ఉన్నారు అటు సైడ్, ఆయన తప్ప మిగతా ఎవరో సరిగ్గా ప్రచారం కూడా చేయలేదు. ఈ ప్రొఫెసర్ చిరంజీవి అనే ఆయన సామాన్యుడు, ఒక చిన్న ప్రొఫెసరు. సో ఆయన డబ్బులు పెట్టే అంత శక్తి లేదు. అంత వీక్గా జరిగినా కానీ టీడీపీ గెలిచింది. ఆ నెంబర్స్ నీకు ఎందుకు కనపడలేదు సుశాంత్ రెడ్డి, సారీ సుశాంత్ మామ? ఇంకా ఈ ఫ్యాక్టరే కాదు, లాస్ట్ టైం 2019లో జగన్ రెడ్డి గెలవడంలో ఆశా వర్కర్లు, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కీలక పాత్ర పోషించారు. ఎలా అంటే, చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ ఇస్తే వాళ్ళు ఎలా చెప్పేవాళ్ళు అంటే, ఊర్లో నేనేమి సొంత డబ్బులు, సొంత జేబులో నుండి డబ్బులు ఇవ్వట్లేదు, మీరు జగనానికి ఓటేయండి అని. ఈ కైండ్ ఆఫ్ ప్రచారం చేసింది ఆశా వర్కర్లు వీళ్ళే గ్రౌండ్లో. అలాంటిది వాళ్ళని గెలికేశాడు గట్టిగా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని గెలికేశాడు. టీచర్లని బెల్ట్ షాపుల దగ్గర పెట్టి వాళ్ళ చేత మందు అమ్మించాడు. అవన్నీ న్యూస్లోనే జరిగినాయి, నేనేం గ్రౌండ్లోకి వెళ్ళి చూడలేదు, న్యూస్లో చూసే చెప్తున్నాను. నీకెందుకు కనపడలేదు సుశాంత్ రెడ్డి ఇవన్నీ? సర్లే సుశాంత్ మామ, ఈ విషయాలు పక్కన పెట్టు. వీడియో మధ్యలో, అంటే వీడియో సుమారు 37 నిమిషాలు ఉంది కదా, వీడియో మధ్యలో అవకాశం ఉన్నా లేకపోయినా అక్కడక్కడ కొన్ని ఒక డైలాగ్ నువ్వు చొప్పించు. ఏంటంటే, అందరూ సెల్ఫిషే అని సుమారు 4-5 సార్లు అన్నావు. ఎందుకు ఆ మాట అన్నావు నాకు అర్థం కాలేదు. ఏంటి విషయం, ఏంటి అసలు మ్యాటర్ ఏంటి? ఇంకా సుశాంత్ మామ దొరికిపోయింది ఎక్కడంటే, టీడీపీకి జనసేనకి మధ్య పొలాలు పెట్టేలాగా మాట్లాడాడు. జనరల్గా అవసరం ఉండేది ఎవరికండి? ఇంకా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని చాలా అన్నాడు, దానికి కౌంటర్స్ ఆ పార్టీ వాళ్ళు ఇచ్చుకుంటున్నారులేండి మనకెందుకు. అదండి విషయం. ఈ వీడియోలో కనుక నేను ఏం తప్పులు మాట్లాడుంటే చెప్పండి, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధర్మో రక్షతి రక్షిత, సర్వేజన సుఖినో భవతు.